जय श्रीमन्नारायण अस्मद् आचार्य मंगलाशास्त्रములతో श्री విజయలక్ష్మీ अम्मवारी అనుగ్రహంతో ఉల్లాస పల్లవి దపాలిత సప్తలోకీ నిర్వాహ కోరకిత నేమ కటాక్ష లీలాం శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రీయమాశ్రయామః శ్రీభూమ్యర్చిత పాదాయ భాగ్యనగరవాసినే విజయలక్ష్మీ సమేతాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ విజయలక్ష్మీ దేవాలయం ఈఎస్ఐ త్రివేణి మార్గములో వెంచేసి ఉంది. భాగ్యనగరములో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విజయలక్ష్మి అమ్మవారు హస్తాభ్యాం అభయప్రదాం అంటూ రెండు చేతులతో అభయమిస్తున్న అమ్మవారిని శ్రీ 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 తెలుగు శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు ప్రతిష్ఠించారు. దాదాపు 26 సంవత్సరములు అవుతున్నాయి. ప్రతి సంవత్సరం మనం శ్రీ విజయలక్ష్మి అమ్మవారికి బ్రహ్మోత్సవములు, అధ్యయనోత్సవములు, పవిత్రోత్సవములు జరుపుతూ ఉంటాం. ఈసారి కూడా ఆషాఢ శుద్ధ షష్ఠి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు, అంటే స్వాతి నక్షత్రంతో 10 సమాప్తం అవుతాయి పవిత్రోత్సవాలు. 15వ తేదీ నుండి 18వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ విధంగా ముందు రోజు అంకురార్పణతో ప్రారంభమవుతుంది. 18వ తేదీతో పరిసమాప్తం అవుతాయి పవిత్రోత్సవాలు. ఈ ఉత్సవాలు జరిపించడం కోసం మన వరంగల్ నుంచి, వరంగల్ జిల్లా నుండి యాజ్ఞికుల వారు శ్రీమన్నారాయణ స్వామివారు వెంచేస్తారు. వారి శ్రీహస్తముల చేత ఉత్సవం జరుగుతుంది. అటువంటి ఉత్సవం, పవిత్రోత్సవం ఎందుకు జరగాలి, ఎందుకు చేయాలి అంటే, మన విజయలక్ష్మి అమ్మవారి ఆలయమే కాకుండా ఏ ఆలయంలోనైనా ఎంతోమంది భక్తులు విశేషంగా వస్తూ ఉంటారు. ఎవరెవరో వస్తుంటారు, ఎవరిని మనం గమనించలేము. రకరకాలుగా వస్తుంటారు. కొందరు మైలతో వస్తారు, కొందరు కాళ్ళు కడుక్కోకుండా వస్తుంటారు. ఎన్నో రకాలుగా వచ్చేవాళ్ళను మనం ఏమీ అనలేము కనుక, వారి మన ఆలయ పవిత్రత కోసం పట్టుదారంతో పవిత్రాలను చేయించి, ఆ పట్టు దారంతో కూడిన పవిత్రాలను స్వామికి, అమ్మవారికి, ఉత్సవమూర్తులకు, బలిపీఠములకు, గోపురములకు, వివిధ అన్ని ఆలయంలో ఉండే స్వాములందరికీ కూడా విశేషంగా పవిత్రాలను సమర్పించి, ఆ దోష పరిహారార్థమై ఆ పట్టుదారంతో ఆ అంకురార్పణతో ప్రారంభమైన పవిత్రోత్సవాలు ఆ తర్వాత పరిసమాప్తమయ్యి అమ్మవారిని పవిత్ర అలంకారభూతురాలైన అమ్మవారిని కూడా పల్లకి సేవలు ఊరేగింపు చేస్తూ ఆ పవిత్రమాలను ధరిస్తే మనకు శుభం కలుగుతుంది, దోష పరిహారం అవుతుందని చెప్పేసి మనం పవిత్రోత్సవాలను జరుపుకుంటూ ఉంటాం. ఆ పవిత్రోత్సవాలకు అందరూ కూడా విచ్చేయండి. అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. జై శ్రీమన్నారాయణ.